దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా వివిధ రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి నిపుణులను పరిచయం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈనాటి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేశారు సీనియర్ మోస్ట్ బిజినెస్ కన్సల్టెంట్ శ్రీధర్రావు గారు. 3 దశాబ్దాలుగా వ్యాపార రంగంలో ఎంతో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకు తెలియనటువంటి బిజినెస్లే లేవు అనుకోవచ్చు. పేపర్, ఫార్మసూటికల్స్, ఆటోమొబైల్స్, స్టీల్, సిమెంట్, అబ్బా ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉంటాయి. మరి ఈ విశేషాలన్నీ ఆయన మాటల్లోనే ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాము. సో ఈరోజు తెలంగాణ ట్రేడ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ట్రేడ్ విషయానికి వస్తే తెలంగాణ ట్రేడ్, తెలంగాణ బిజినెస్ల గురించి ఇప్పుడు పర్టికులర్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ తెలంగాణ ట్రేడ్ గురించి ఏమైనా చెప్పండి. ముందు నుంచి చాలా 30 ఇయర్స్ నుంచి తీసుకున్నా కూడా ఇక్కడ మనకు అభివృద్ధి కొన్ని రంగాల్లో జరిగింది. ముఖ్యంగా ఫార్మసూటికల్లో, ఆ తర్వాత ఈ లాస్ట్ 10 ఇయర్స్లో ఐటీ రంగంలో జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ గుర్తించి మిగతా రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి చాలా ప్రణాళికలు వేసింది. సో దాంట్లో చూస్తే ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్లో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరిగింది. ట్రేడ్ కూడా డిఫరెంట్ కంట్రీస్కు బాగా పెరిగింది. ఐటీ రంగాల్లో అయితే అమెరికాకి ఎలాగో ముందు నుంచి ఉంది. లాస్ట్ 5 కంట్రీస్కు మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు ఫార్మసూటికల్స్ ఐటీ రంగాల్లో. మిగతా కూడా తర్వాత ఇంజనీరింగ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ కెమికల్స్ ఇవన్నింటిలో చాలా అభివృద్ధి పెరిగింది. ఇంతకుముందుకు ఒక 5 ఇయర్స్లో చూస్తే చాలా ట్రేడ్ పెరిగిందని చెప్పొచ్చు. మరి ఈ 5 సంవత్సరాల బంగారు తెలంగాణలో అప్పటికి ఇప్పటికి జరిగినటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. మనకు తెలంగాణ రాకముందు మీరు గుర్తుంటే ఒక చంద్రశేఖరరావు అప్పుడు ఎడ్యుకేషన్, మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎడ్యుకేషన్ చేసే టైంలో తెలంగాణ వస్తే అంధకారం అయిపోతుంది అన్నారు. అంటే విద్యుత్ ఉండదు, అసలు విద్యుత్తే ఉండకపోతే అసలు మనకు ఇంట్లోకే విద్యుత్ ఉండదు అన్నారు. అవును. ఇంకా పరిశ్రమలకు ఉండడం అనేది ఒక పెద్ద క్వశ్చన్ లాగా మారిపోయింది. అందరికీ ఒక అపోహ ఏంటంటే విద్యుత్ లేకపోతే రంగాలు, ప్రభుత్వ పరిశ్రమలు ఎలా వస్తాయి ఇక్కడికి? అసలు తెలంగాణలో ప్రభుత్వాలకి పరిశ్రమలకు అట్లాంటి అవకాశం ఉందా అనే ఒక ప్రశ్న అందరికీ ఉండింది ఇక్కడ. కానీ మనం చూసాం ఒక సంవత్సరం లోపలనే తెలంగాణ వచ్చి 2014లో జూన్లో మనకు అవతరించిన తర్వాత ఒక సంవత్సరం లోపే, 9 నెలల లోపే మన ముఖ్యమంత్రి గారు ఏం చూపించారంటే అసలు దానికి కొరత లేదు అని నిరూపించారు. ఇలా అక్కడ మిగతా కొనుక్కోవడం కావచ్చు, మనం మిగతా ఇక్కడ ప్రొడ్యూస్ ఎక్కువ చేయడం అనుకో, ఎలాగైతే ఏంటంటే మొత్తానికి అసలు పవర్ కట్ అనేది లేకుండా చేశారు. అవును. కంప్లీట్ ఇండియా, మన తెలంగాణ మొత్తంలో ఇంత 4-5 అవర్స్ మినిమం అంతటా పవర్ కట్ ఉండేది. పవర్ కట్ లేదు అంటే ఆయన ఎంత నిరూపించారంటే పవర్ కట్ మనకు లేదు, పవర్ ప్రాబ్లమే లేదు అసలు. అవును. అంటే విద్యుత్ ప్రొడ్యూస్ చేయడానికి కూడా దానికి కావాల్సిన అన్ని ప్రణాళికలు వేసి ఇంకా వచ్చే లాస్ట్ 4 ఇయర్స్లో కూడా డెవలప్ చేయడానికి అన్ని ప్రణాళికలు చేసి పెట్టారు. సో దీంతో ఏమైందంటే మనకు వాళ్ళ ఒక పాలసీ కూడా తర్వాత తెచ్చారు, కొత్త కొత్త పాలసీలు ఎలా ఇండస్ట్రియల్ డెవలప్ చేయడానికి ఏం చేయాలనేది కూడా తీసుకొచ్చారు. మరి మన తెలంగాణలో కొత్తగా వచ్చినటువంటి ఇండస్ట్రీలు ఏమైనా ఉన్నాయా సార్ ఈ 5 సంవత్సరాలలో? నేమా చెప్పానుగా ఇప్పుడే ఒక వాళ్ళు 1 ఇయర్ లోపల 2014లో వచ్చిన తర్వాత 2015 జూన్లో 1 ఇయర్ లోపల ఒక కొత్త ప్రణాళిక, కొత్త పారిశ్రామిక విధానం తెచ్చారు. అదే న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అని ఇండస్ట్రీ, దాని ఒక పేరు ఏంటంటే TSIPAS అని ఒక విత్ ఇన్ ది గవర్నమెంట్లో ఆర్గనైజేషన్ ఉంది, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ ఓకే అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అని పెట్టారు TSIPAS. దాన్ని ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా 2015లో మన హైదరాబాద్లోనే HICCలో పెద్ద కన్వెన్షన్ చేశారు. ఓకే. ఆల్మోస్ట్ ఒక 2500 పార్టిసిపెంట్ వచ్చారు దేశ విదేశాల నుంచి. 250 కంపెనీల నుంచి ప్రతినిధులు వచ్చారు. ఓహో. వేరే విదేశాల నుంచి అంబాసిడర్స్ వచ్చారు. సో ఇదేం చేశారంటే అసలు ఇక్కడ రావాలంటే మనకు పారిశ్రామిక విధానానికి రావాలంటే మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలి, ఒక బిజినెస్ పీపుల్ అంటే పెట్టుబడిదారులు రావాలంటే ఇక్కడికి ఏమేమి వాళ్ళకి వసతులు కావాలి, అవి ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అప్పుడు ఆలోచించి అది పెద్ద ఎత్తున దాన్ని కన్వెన్షన్ చేయడం జరిగింది. అది చేసిన వెంటనే విత్ ఇన్ మళ్ళీ 1 సంవత్సరం లోపల పెట్టుబడులు చాలా వచ్చాయని కూడా వాళ్ళు రికార్డ్స్ చూపిస్తుంది. మనం కూడా చూస్తున్నాం పేపర్లో ఎంతో ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అవును. ఇన్వెస్ట్మెంట్ వచ్చాయంటే
అయితే మామూలుగా ఒక బిజినెస్ స్టార్ట్ పెట్టాలంటే మీరు అన్నట్టే చాలా సదుపాయాలు కావాలి అన్నారు. ముఖ్యంగా ఈ సదుపాయాలల్లో ఏ సదుపాయం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండేటువంటి సదుపాయం ఏంటిది? ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ రావాలంటే ల్యాండ్ ఒకటి కావాలి, భూమి, నీరు, విద్యుత్. ఇప్పుడు ఎప్పుడైనా విద్యుత్ ముందు నుంచి ఉన్న అపోహ పోయింది, విద్యుత్ ఉన్నదని చూపించాం మనం. అవును, ల్యాండ్ కావాల్సింది. 160,000 ఎకరాల ల్యాండ్ను ఈ ఇండస్ట్రియల్ పాలసీ కింద ఆల్రెడీ గుర్తించిపెట్టారు. వాళ్ళకి ఆ కన్వెన్షన్ చెప్పారండి, ఇంత ల్యాండ్, 160,000 ఎకరాల భూమి ఇండస్ట్రీస్ పెట్టడానికి పక్కకి దాన్ని అలాట్ చేసినట్టుగా. వాటర్ చూస్తున్నాం, నీరైతే మనకు అన్ని విధాలకు సరిపోయేట్టుగా నీటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా వచ్చాయి. ఎప్పుడైతే పారిశ్రామికవేత్తలకు ఈ మౌలిక సదుపాయాలు ఉన్నాయంటే వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వస్తారు. అవును, కానీ ఉండడం ఒకటి, దాన్ని ప్రాసెస్ చేయాలి. మనకు ముందు నుంచి ఒక ఇబ్బంది ఏముండదంటే, ఏదైనా దాన్ని అప్రూవల్ స్టేజ్కి రావాలంటే ఎన్నో డిపార్ట్మెంట్లకు మనం కలవాలి. ఐ థింక్ నాకు తెలిసిన మటుకు 27 డిపార్ట్మెంట్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసులు, 27 ఆఫీసులు చుట్టూ తిరగాలి. అప్పుడు ఒకసారి సింగిల్ విండో అని పెట్టారు, కానీ సింగిల్ విండో కంటే కూడా ఇంకా ఒక స్టెప్ అహెడ్ పెట్టి ఈ కొత్త పాలసీ చేసి ఈ ఆఫీస్ను ముఖ్యమంత్రి గారి ఆఫీసులో ఒక స్పెషల్ ఆఫీస్ పెట్టారు, చేజింగ్ సెల్ అని. దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా ఉంటాడు, ఒక టీం ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే, ఏ పారిశ్రామికవేత్త అయినా ఏ మధ్యవర్తిత్వం లేకుండా, ఒక్క నయా పైసా డబ్బు ఖర్చు కాకుండా వాళ్ళు ఆన్లైన్లో చేస్తారు. అంత ఆన్లైన్ సబ్మిషన్ ఫామ్ చేస్తే అప్రూవల్ 2 వారాల్లో వచ్చేసారు. 2 వారాల్లో రావడం అనేది చాలా చెప్పుకోదగ్గది, ఎందుకంటే ఎప్పుడు నెలలు పట్టేది కాబట్టి రావడానికి అసలు ఇబ్బందిగా ఉండదు. ఇప్పుడు 2 వారాల్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన 2 వారాల్లో వాళ్ళు అప్రూవల్ ఇచ్చేస్తారు. ఇవ్వని పరిస్థితిలో అక్కడ ఉన్న కన్సర్న్ ఆఫీసర్ని కూడా వాళ్ళు ఒక పెనాల్టీ లాగా చేయాలని నిర్ణయించి 1,000 రూపీస్ పర్ డే చొప్పున పెనాల్టీ వేస్తాం ఇవ్వకపోతే అన్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే, ఇవ్వగానే ఇమీడియట్గా 2 వారాల్లో వచ్చేస్తే పెట్టుబడులు వస్తాయి, అలాగే వచ్చాయి కూడా, వస్తున్నాయి. వచ్చాయంటే ఇంకా వస్తూనే ఉన్నాయి. ఎన్నో వచ్చినాయి, ఇంకా వస్తాయి కూడా, ఇంకా వస్తాయి చాలా. వాళ్ళు ఇప్పుడు లాస్ట్ 2018 రిపోర్ట్ ప్రకారం, యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికీ 158,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు రావడానికి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. అంటే అవన్నీ ఇంకా ఇంప్లిమెంటేషన్ కావాలి. అప్లికేషన్ పెట్టుకున్నారు, అప్రూవల్ కొన్ని చేశారు. కాబట్టి చూస్తే ఇది 5 ఇయర్స్లో 158,000 కోట్లు. ఇది ఇవన్నీ వస్తే కనుక కనీసం ఒక 10 లక్షల మందికి, 10-11 లక్షల మంది ఉద్యోగాలు కూడా వస్తాయి. సో నిరక్షరాస్యత పోతుంది ఎట్లాగో, ఇప్పుడు ఉద్యోగాల భర్తీలు కూడా జరుగుతాయి. అదే ముఖ్య బంగారు తెలంగాణ ఉద్దేశమే, అది ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు ముందు నుంచి బంగారు తెలంగాణ అనే ఉద్దేశమే అది. కానీ ఇవన్నీ ఏంటంటే టైం టేకింగ్. నిరుద్యోగ నిర్మూలన కూడా ఒక మంచి బాటలు పడుతున్నాయి. ఇక్కడ చాలా ఒక్కొక్క సంవత్సరానికి 1,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. అవును, వాళ్ళందరికీ తప్పకుండా కలుగుతాయి ఇవన్నీ అయిన రోజు. ఇది ఒక ప్రాసెస్, జరగడం మొదలెట్టింది. 5 ఇయర్స్ లోపల ఇంకో కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కానీ తప్పకుండా అనిపిస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి కర్మాగారాలు ఏంటి సార్? అన్ని రకాలు ఉన్నాయి. పెద్దగా ముఖ్యంగా అంటే మన పెద్దగా ఉన్నాయి కొన్ని, ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క కాన్సన్ట్రేట్ చేశారు. అంటే దాన్ని అక్కడ ఉన్న వనరులను బట్టి సిమెంట్ అంతా 4 జిల్లాలు ఎక్కువ ఉన్నాయి. మనకి మొత్తం సిమెంట్ కంపెనీలు 27 కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. ఈ 27 కంపెనీ సిమెంట్ ఉన్నాయి. ఫార్మా అయితే ముందు నుంచి చాలా 5-10-20 సంవత్సరాలు చూస్తున్నాం, చాలా గ్రోత్ ఉంది. ఎక్కువగా ప్రాధాన్యం ముఖ్యంగా ఫార్మానే డెవలప్మెంట్ ఎక్కువైంది మనకు. తర్వాత ఐటీ అయింది. ఇప్పుడు అన్ని రంగాల్లో చేయడానికి అదే గవర్నమెంట్ తీసుకున్న ఈ ప్రణాళిక ప్రకారం ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, టెక్స్టైల్ రిలేటెడ్, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఇవన్నిటికీ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా పెడుతుంది. సో మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ అంటే ఇప్పటి వరకు స్టార్ట్ అయిన పార్క్స్ ఏమైనా పర్టికులర్గా ఉన్నాయా? ఉన్నాయి చాలా. ఒక్కొక్కరి ఐటీ ఆల్రెడీ ఒక చూసామని ఇప్పుడు ఈ రోజు పేపర్లో కూడా వచ్చింది, కరీంనగర్లో ఆల్రెడీ ఒక బిల్డింగ్ రెడీ అయిపోయింది, ఓపెనింగ్ సిద్ధంగా ఉంది రేపు ఓపెన్ చేయడానికని, అది కూడా వచ్చింది. తర్వాత వరంగల్లో ఐటీ పార్క్ వచ్చింది ఒకటి. సో ఐటీ కూడా మిగతా జిల్లాల్లో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. ఫార్మా సిటీ ఒకటి సపరేట్గా ఫార్మా పెట్టారు. టెక్స్టైల్ రిలేటెడ్ కూడా టెక్స్టైల్, కాకతీయ టెక్స్టైల్స్ అని, మెగా కాకతీయ టెక్స్టైల్ పార్క్ అని వరంగల్లో ఉంది. ఇంకా ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ది ఖమ్మం జిల్లాలో కూడా వచ్చింది. మన హైదరాబాద్లోనే ఇప్పుడు అంటే మన జిల్లాల వరకు మనం మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు ఈ బిజినెస్లు అంటే ఈ వ్యాపారాలన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి. మన జిల్లాలో కాకుండా
ఇంకా విస్తరించినటువంటి వ్యాపారం, అంటే ఇతర జిల్లాల్లో కానివ్వండి లేకపోతే ఇతర స్థానాల్లో, తెలంగాణలో పర్టికులర్గా ఉన్నటువంటి కర్మాగారాల గురించి చెప్పండి. అదే చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ మనకు ఒక హైదరాబాద్ మొత్తం ఫార్మా ఇండస్ట్రీ, చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. నల్గొండకి వెళ్తే నల్గొండలో సిమెంట్, సిమెంట్ రిలేటెడ్ కంపెనీస్ ఉండొచ్చు. తర్వాత ఖమ్మం ఏమో మినరల్స్, మైనింగ్ మినరల్ రిలేటెడ్ కంపెనీస్ అక్కడ పెట్టవచ్చు. తర్వాత మహబూబ్ నగర్లో కూడా ఇప్పుడు చూస్తున్నాం, అక్కడ కూడా కావాల్సిన ఈ మధ్యన రెండు ఇండస్ట్రీ పార్క్లు వచ్చాయి అక్కడ. మహబూబ్ నగర్ దగ్గరలో అంటే మహేశ్వరం అనుకుంటా, డిస్టిక్ రంగారెడ్డి అక్కడ వస్తుంది, దాంట్లో ఉన్నది. తర్వాత నిజామాబాద్లో పసుపుకు ఎక్కువ ఉంది, అక్కడ కూడా ఒక పసుపు దానికి సంబంధించిన పార్క్ కూడా పెట్టాలనుకుంటున్నారు. ఇక్కడ ఏ రంగంలో ఎక్కడెక్కడ డెవలప్, టెక్స్టైల్ ఒక దగ్గర, వాటికి సంబంధించిన దగ్గర ఇండస్ట్రియల్ పార్క్స్ పెడుతుంది. ఇండస్ట్రియల్ పార్క్ పెట్టినప్పుడు ఏమైతుంది, అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళను వ్యాపారవేత్తలు అక్కడికి ఇన్వైట్ చేసాం. ఒక 500 ఎకరాలు 400 ఎకరాలు కావాలి అక్కడ. ఒకసారి ఆ 400 500 కంపెనీలు వస్తాయి, సో ఎంప్లాయ్మెంట్ కూడా జనరేషన్ ఎక్కువ ఉంటుంది, చాలా ఉంటుంది. సో ఇవన్నీ రావడానికి ప్రాసెస్లో ఉన్నాం ఇంకా, అంటే ఇంకా టైం పడుతుంది కొంచెం, కానీ అన్ని అనుకూల పరిస్థితులు అందరికీ కలిగేలా చూపించాం మనం. ఇండస్ట్రీస్ అందరు చూడగానే ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆకర్షించాలంటుంది పెట్టుబడి. అందరిది భూమి ఇస్తారు, అందరూ నీళ్లు ఇస్తారు, అందరూ విద్యుత్ ఇస్తామంటారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత స్పీడ్గా చేస్తున్నాం మనం, ఎందుకంటే అందరి దగ్గర ఉన్నప్పుడు ఎవరు ఎక్కడ తొందరగా ఈజీగా అవుతుంది, కరప్షన్ ఫ్రీ అవుతుంది. అందుకే మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే వాళ్ళ ఆఫీస్ నుంచే ఉంది, అక్కడ ఎక్కడెక్కడ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చేస్తుంది. సో ఇదే అన్నిటికంటే మిగతా రాష్ట్రాలు కూడా మనది ఇది బాగా నచ్చింది వాళ్ళకి, ఈ ప్రోగ్రామ్ ఈ పాలసీ, వాళ్ళు దీన్ని స్టడీ కూడా చేస్తున్నారు. కొత్త వ్యాపారాలు రావడానికి ఇది ఒక మంచి బాట జరిగిందన్నమాట. చాలా మంచిగా ఉంది చెప్పచ్చు, చాలా బంగారు తెలంగాణ రావడానికి ఒక ఒక ఏమంటారు ఒక స్టెప్ బై స్టెప్ అయితే మొదలైంది. తప్పకుండా కావాలి, అదికోసం అందరం ఎదురు చూస్తున్నాము తెలంగాణ వచ్చినప్పటి నుండి. అయితే సార్, మీరు దేశ విదేశాల్లో అంటే అమెరికాలో కూడా పోయి మీరు మంచి బిజినెస్ చేసి అక్కడ ఒక నైపుణ్యత కూడా సంపాదించుకున్నారు ఇన్ని రంగాలలో. అయితే అక్కడికి ఇక్కడికి అంటే ఇప్పుడు మన తెలంగాణలో జరిగేటువంటి ఇప్పుడు మనకు వస్తున్నటువంటి కొన్ని ఐటీ ఇండస్ట్రియల్ పార్క్స్ గురించి కావచ్చు, లేకపోతే చేస్తున్నటువంటి బిజినెస్ల గురించి కావచ్చు. సో మనం అంటే ఒకవేళ కంపేర్ కనుక చేసుకుంటే అంటే ఎంత తొందరగా, అంటే ఇప్పుడు మీరు అన్నారు ఎంత తొందరగా పూర్తి చేస్తున్నాము అనేది చాలా ముఖ్యమని. సో ఆ రేస్లో సో ఎంతవరకు మనం రీచ్ అయినామని అనుకుంటున్నారు? తప్పకుండా ఓకే, మనకు కావాల్సిన సపోజ్ మానవ హ్యూమన్ రిసోర్స్ బాగుంది మన దగ్గర, ప్రాబ్లం లేదు. కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా ఇప్పుడు మన దేశం, మన రాష్ట్రంలో కాదు దేశం మొత్తం కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మనం చదివిన చదువుకు చేసే పనికి చాలా గ్యాప్ కనపడుతుంది. ఎందుకంటే మనం చదివిన చాలామంది ఒక పర్టికులర్ ఫీల్డ్ చదివినా దానిలో నైపుణ్యం సంపాదించలేకపోతుంది, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాగుంది. అందుకే డెఫినెట్గా ఈ స్కిల్స్, స్కిల్ డెవలప్మెంట్ కనుక ప్రొవైడ్ చేస్తాం మన వరకు ఆ పర్టికులర్ రంగంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తే ఇప్పుడు మీరు ఎవరు ఏం చదివినా ఐటీ రంగానికే పోతున్నారు. అవును, ఎస్పెషల్లీ అమెరికాకి వెళ్తే ఏ చదివినా ఇంజనీరింగ్ ఏ ఏ విభాగం చదివినా కూడా ఐటీఏ వెళ్ళాలి, అక్కడ ఐటీ, ఎందుకంటే అక్కడే జాబులు కనపడుతుంది. ఇప్పుడు అందుకే ఏంటంటే ఇక్కడ మనకు హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ తక్కువ ఉంది కొంచెం, సో అడాప్టింగ్ నేచర్ అనేది ఎక్కువ అయిపోయింది అంట. ఇప్పుడు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే ఇలాంటి ఇండస్ట్రియల్ పార్కులు ప్రతి ఒక్క రంగంలో కూడా మనకు అవకాశం ఉంటాయి. సో అంటే ఒక ఐటీ కాకుండా మిగతా రంగాలు చెప్పాను కదా, టెక్స్టైల్లో ఇప్పుడు మేబీ టెక్స్టైల్ ఇంజనీరింగ్ రావచ్చు మనకు, ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు అవసరం రావచ్చు. సో ఇవన్నీ డెవలప్మెంట్ ఉంటే అందుకే కంపేర్ వేరే వాటికి మీరు విదేశాలకు కంపేర్ చేసినప్పుడు ఏంటంటే మనకు సేఫ్టీ కూడా ఒకటి, అంటే నేను అబ్జర్వ్ చేసిందంటే సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఇంకా కొంచెం వెనుకబడను దేశం మొత్తం మీద కూడా, సేఫ్టీ రిలేటెడ్ ఏది తక్కువ ఉంటుంది మనకు మీరు చూసినా కూడా. సో తర్వాత ఈ స్కిల్లో చెప్పాను కదా, స్కిల్లో ప్రాబ్లం లేదు మనకు, డెఫినెట్గా మనకు కావాల్సిన స్కిల్ ఉంది, దాన్ని ఒకవేళ కరెక్ట్గా ఉపయోగించిన కనుక డెఫినెట్గా డెవలప్మెంట్కి సహాయపడుతుంది. మెయిన్ ఇండస్ట్రీస్ మన తెలంగాణలో స్టార్ట్ అవ్వడానికి ఇట్లా కంటిన్యూ అవ్వడానికి గల ముఖ్య పాలసీ ఏమిటి? అదే ఫస్ట్ చెప్పాను కదా, టీఎస్ఐ పాస్, అదే ముఖ్యమైనది అందరిని అట్రాక్ట్ చేయడానికి. ఇదంటే ప్లగ్ అండ్ ప్లే అంటారు, జస్ట్ పెట్టేసి స్టార్ట్ చేసినట్టుగా ఇంత తొందరగా అప్రూవల్ రావడం అనేది ఈ మన మొత్తం దేశం మీద మన 1 వచ్చింది ఒకసారి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాను చెప్పాను కదా, ఉండడం ఒక మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేయడం ఒకటి, దాన్ని ఎంత త్వరగా ఇంప్లిమెంట్ చేస్తాం ఇచ్చిన వాటిని. ఇప్పుడు అది చూస్తే మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం 2016 అనుకుంటా 1 స్థానంలో ఉన్నాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ మనం ఆల్మోస్ట్ 1-2 వస్తున్నాము, ఇప్పుడు 2 ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ 1 మనం 2 హర్యానా 3 ఉంది. సో ఎవరికైనా పారిశ్రామికవేత్తలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగుందంటే ఇక్కడికి రావడానికి ఎక్కువ ఉంటుంది, అందుకే వాళ్ళు ఇక్కడికి ఇటువైపు చూస్తున్నారు.
తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసాం, ఇప్పుడు రోడ్స్ మన ఓఆర్ఆర్ కూడా మనకు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే చాలా కన్వీనియంట్, ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్లో వాళ్ళకు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వచ్చేసి అంటే చూస్తేనే అక్కడికి ఆ రంగానికి మాత్రం. మిగతా ఔటర్ రింగ్ రోడ్తోటి కనెక్టివిటీ మనకు వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఇవన్నిట్లో కూడా ఉంటాయి కనెక్షన్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు అనుకోండి, ఇప్పుడు మన ఇండస్ట్రియల్ పార్క్ చేస్తే దానికి అన్ని ఫెసిలిటీ ఉండాలి, అక్కడ దగ్గర ఈజీగా వెళ్ళడానికి ఉండాలి, అక్కడ కావాల్సిన వనరులు ఉండాలి, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా త్వరలోనే మనం అభివృద్ధి సాధిస్తాం. అంటే మొత్తానికి ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ పార్క్ అనేది స్టార్ట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ దానికి సంబంధించిన అన్ని రూట్స్ కూడా క్లియర్ ఉండాలి. సో మనం వెళ్ళడానికి రావడానికి కూడా ఈ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. మనకు ఒకటి లేని ఏంటంటే సీల్ పోర్ట్ లేదు మనకు, మనకు ఎందుకంటే ల్యాండ్ లాక్డ్ అంటాం తెలంగాణ, ఎక్కడ చూసినా ల్యాండ్ లాక్డ్, వాటర్ లేదు మనకు. ఇది మిగతా వాటికి కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ చూడండి, చెన్నై అండి, ఏ స్టేట్కైనా ఆల్మోస్ట్ అంతే. ఒక తెలంగాణలో ల్యాండ్ లాక్డ్ ఉంది మనకి, అదొకటి ఏంటంటే ఇక్కడ నుంచి ఏదైనా వేరే దేశాన్ని పంపించాలంటే పోర్ట్ లేదు మనకు, అంటే ఇక్కడ నుంచి వేరే దూరం ఉంది. సో దానికి ఫ్రైట్ కాస్ట్ అంటే లాజిస్టిక్స్ మనకు కొంచెం ఎక్కువ అవుతుంది. సో దీనికి కూడా ఏం చేస్తుందంటే డ్రై పోర్ట్స్ అంటారు, మన వాటర్ ఉండదు దానికి, డ్రై పోర్ట్ కూడా ఇక్కడ మన తెలంగాణ జిల్లాలో ఎక్కడన్నా మంచి అంటే కనెక్టివిటీ బాగుండాలి, రోడ్ కనెక్టివిటీ ఉండాలి. సో అవన్నీ చూసి దానికి కూడా కొన్ని ఐడెంటిఫై చేసిండ్రు ల్యాండ్, కాకపోతే ఎక్కువ కావాలి, 500 ఎకర్స్ మినిమం, దానికంటే ఎక్కువనే కావాల్సి వస్తుంది. అలాంటివి చూసి ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ICD అని ఒక పేరు పెట్టారు దానికి, ఆ కంటైనర్ డిపో అంటారు, ఇన్లాండ్ కంటైనర్ డిపో. అక్కడ నుంచి చేస్తే ఇవన్నీ చేసినప్పుడు అది కూడా మనకు ఏమంటారు ఆ లోటు లేని లోటు కూడా దీంతో కొంచెం ఈజీగా అయ్యేటట్టు చూసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు ఒకటి మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే రామోజీ ఫిలిం స్టూడియో అని ఏమంటారంటే లోపలికి వెళ్ళిపోతే సినిమా తీసి బయటకు వచ్చేస్తారు, ఒక సముద్రం తప్ప ఇంకేమీ లేదు, అన్నీ ఉన్నాయి, మనకు కూడా ఎంత సముద్రం లేదు, అన్నీ ప్రొవైడ్ చేయాలని మన గవర్నమెంట్ ఆలోచిస్తుంది అన్నట్టు. అందుకని ఎవరైనా ఇండస్ట్రీస్ వచ్చారంటే రాగానే ఇమీడియట్గా అన్నీ ఉంటే స్టార్ట్ చేయడం కానీ ఈ పోర్ట్ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేయగలిగితే చేస్తున్నారు, తప్పకుండా అది మనకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇటువంటి బిజినెస్ రంగాలు ఎడ్యుకేటెడ్ వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అవుతాయా? ఎడ్యుకేటెడ్ కాదు, ఎడ్యుకేషన్ ఎలాగో మినిమం ఎడ్యుకేషన్ అయితే ఉండాలి. అందుకే ఏంటంటే వొకేషనల్ కోర్సులు, మన ఎడ్యుకేషన్, మన తెలంగాణ యాక్చువల్గా ఎడ్యుకేషన్ హబ్ కూడా మార్చొచ్చింది. ఇక్కడ కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది మనకు. అండ్ కొన్ని ఇండస్ట్రీస్ ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా రిక్రూట్ చేసుకుని ట్రైనింగ్ చేస్తారు, అది వాళ్ళకి కావాల్సినట్టు మార్చుకుంటుంటారు. కానీ అదర్వైజ్ కూడా ఏదైనా చెప్పింది మనకి, ఇప్పుడు మిగతా ఎడ్యుకేషన్ రంగం చూస్తే కూడా మీరు మంచి పాయింట్ చేస్తారు దాని గురించి. ఐఐటీలు అంతా మన దగ్గరికి చాలా మంది అవుతున్నారు, ఐఐటీ మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి అనుకోండి. సో ఎడ్యుకేషన్ యూనివర్సిటీ, మన సెంట్రల్ యూనివర్సిటీలో కూడా చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. మన తెలంగాణ యాక్చువల్గా వెరీ కన్వీనియంట్, అంటే ఆ కల్చర్లో టాలరెన్స్ ఎక్కువ, చాలా బాగుంది. అందుకని ఇది ఒక మనకి మిగతా యూనివర్సిటీలు కూడా, సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, సో కోచింగ్ సెంటర్స్ కూడా చాలా మన దగ్గరికి వస్తుంటారు వేరే దగ్గరికి వెళ్ళి. సో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ చూస్తే అంటే వొకేషనల్ కోర్సు కూడా ఇప్పుడు చాలా ఉన్నాయి. సో వొకేషనల్ కోర్సులు ఉంటే కొంచెం బెటర్, లేదంటే ఇంజనీరింగ్, ప్రతి ఒక్కరి వాళ్ళ ఇంజనీరింగ్ చదువుతున్నారు. సో బేసిక్ స్టడీ అయిపోయింది, బేసిక్ స్టడీ అయిపోయింది అదొకటి. కాకపోతే ఇంకొంచెం అదే ఊరికి చదవాలంటే టెక్నికల్గా దానికి స్కిల్ డెవలప్మెంట్ అనేది చూస్తాం. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో కానీ లేకపోతే కొన్ని జిల్లాలలో కానీ అంటే పిల్లలకి ఒక మెట్రికులేషన్ వరకే లేకపోతే ఓర్ ఒక ఇంటర్ ప్లస్ టూ వరకే ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. కొన్ని అంతకంటే కూడా తక్కువగా ఎడ్యుకేట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ సెక్టార్స్ని అంటే వీళ్ళు ఎట్లా రిక్రూట్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయా? ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈవెన్ అమెరికాలో కూడా ఇప్పుడు ఆలోచిస్తారంటే ఎడ్యుకేషన్ అనేది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీకి కంటే కూడా మనకు ఏమేమి స్కిల్ ఉందనేది చూస్తుండే వాళ్ళు. అందుకే ఇంజనీరింగ్ కంపల్సరీ, ఇంజనీరింగో ఎంటెక్ో చదివి అలా ఉంటేనే తీసుకోవడం కాదు, మనకు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, వేరే అదర్ డిగ్రీ కోర్స్ చదివిన వాళ్ళకి కూడా ఆ స్కిల్ ఉందనుకోండి. ఇప్పుడు వేరే ఇండస్ట్రీ గేమింగ్ ఉంది మన, కంప్యూటర్ గేమ్ ఇలాంటివి ఉన్నాయి, దానికి లేకుండా కూడా చాలామంది ఆ కంప్యూటర్ గేమింగ్లో ఇంటర్మీడియట్ నుంచే వాళ్ళు ప్రావీణ్యత ఉన్న వాళ్ళు ఉంటారు. శ్రద్ధ బట్టి ఉంటుంది. అందుకే వాళ్ళకి ఆ ప్యాషన్ ఉందనుకో, దాంట్లోనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీగా చదవకుండా అంటే చదవడం మినిమం బేసిక్ క్వాలిఫికేషన్ అయితే కావాలి, ఎలాగో టెన్త్ని కాదు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదవడం ఇంపార్టెంట్. అదర్వైజ్ వొకేషనల్ కోర్సులు, వొకేషనల్ కోర్సులతోటి ఎందుకంటే అంత టెక్నికల్గా వాళ్ళని మార్చడానికి ఈజీ ఉంటుంది అన్నట్టు. అందుకని తప్పకుండా మనకు మినిమం ఎవరైనా చదువుతారు, అందరూ ఇంజనీరింగ్ వరకు వచ్చేస్తున్నారు. టెన్త్ అనేది బహుశా ఈ రోజులు ఎవరు ఆపేయట్లేదు, చాలా తక్కువ. సో థియరటికల్ కంటే ప్రాక్టికల్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో దాని స్కోప్ ఉన్న కెరియర్గా ఎంచుకుంటున్నారు అన్నమాట. ఎవరి ఇప్పుడు మీరు ఎవరైనా మనం చెప్పినట్టు కూడా చదువుకున్న వాళ్ళు ఇష్టమైన చదివిస్తున్నారు, అందులోనే వాళ్ళ ప్రావీణ్యత ఉంటే అందులోనే మంచి ఎదుగుదల వస్తుంది.
కాబట్టి ఏ రంగంలో అయినా కూడా అదే ఫీల్డ్లో కనుక వాళ్ళకు ఎక్స్పీరియన్స్ డెవలప్ చేసుకోగలిగితే బాగానే ఉంటుంది. మిగతా చాలా చూస్తాం కదా, ఒకటి అందుకే ఐటీ చేస్తున్నారు కాబట్టి చాలామంది కొంచెం ఇప్పుడు అదొక క్వశ్చన్ లాగా మిగిలిపోయింది. ప్రతి ఒక్కరు ఐటీ రంగం వైపు వెళ్తున్నారు, ఈజీగా ఉంటుంది, ఏసీ రూమ్లో కూర్చొని పనిచేయచ్చు. అదే మెకానికల్ టైప్ ఉందనుకో, ఒక ఐటీ ఎలాంటి పని చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపించట్లేదు పిల్లలు. హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ ఎక్కువ ఇంపార్టెంట్ చేస్తారు. మన తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి చెప్పండి. ఫుడ్ ప్రాసెసింగ్ చెప్పాను కదా మీకు, ఖమ్మంలో ఆల్రెడీ ఒకటి మెగా పార్క్ ఒకటి వచ్చేస్తుంది అక్కడ. సో ఇక్కడికి చెప్పాను కదా, ఆ టెక్స్టైల్ ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చినప్పుడు ఖమ్మంలో ఒక దగ్గర పెట్టారు, తర్వాత రిలేటెడ్ టు ఇంకా నిజామాబాద్లో కూడా ఒకటి వస్తున్నట్టుంది. ఈ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ మనకేంటంటే, మన పండించిందంతా రెండు విధాలుగా చూస్తుంది. ప్రాసెసింగ్ చేస్తుంది, అందులో నిల్వ ఉంచడం కష్టమవుతుంది, దానికి సంబంధించి దాని తర్వాత అవుట్పుట్ వేరే ఒక ప్రోడక్ట్ తయారీయడానికి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా బాగా ఫోకస్ చేస్తున్నాం ఇక్కడ మనం. కానీ ఇతర దేశాలతో పోల్చుకుంటే మన తెలంగాణలోనే నిల్వ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనకి. ఉన్నాయి, అదే అవి లేవు మనకు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ప్రాసెసింగ్ జోన్స్ లేవు అసలు. అందుకనే మనం ఇప్పుడు రైతు పండించింది ఇక్కడికి వచ్చే వరకు ఒక 4-5 వారంలో లేకపోతే పాడైపోతుంది, దాన్ని నిలబెట్టడమే. ఇప్పుడు అలాంటి వాటికే ఇప్పుడు మన ప్రభుత్వం చూసేదన్నట్టు చేసేది. సో రాబోయే నెక్స్ట్ టైం విత్ ఇన్ ఒక 2-3 ఇయర్స్లో సో మనం ఇట్లాంటి ప్రాసెసింగ్వి కూడా చూడబోతున్నాం అన్నమాట ఇండస్ట్రీస్ అన్ని రంగాలు. అదే చెప్పాను, ఇంతకుముందు ఉన్న రెండు రంగాలు పక్కకు పెడితే హైదరాబాద్లో ఫార్మా అండ్ ఐటీ తీసేస్తే, ఇప్పుడు ఇక్కడ మన నుంచి ఎక్స్పోర్ట్ చెప్పాను, ఎక్స్పోర్ట్ దాంట్లో మనకు న్యూక్లియర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, బాయిలర్స్, తర్వాత ఇంకా తర్వాత ఆర్గానిక్ కెమికల్స్ ఒకటి, ఇవైతే మనం చాలా ఎలా చేస్తున్నాము. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్, తర్వాత ఇంకొత్త ఒకటి మెడికల్ రిలేటెడ్ది కూడా ఒక సెంటర్ వచ్చింది మనకు, మెడికల్ డయాగ్నోస్టిక్ రిలేటెడ్ సెంటర్ వచ్చింది. తర్వాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇవన్నీ ఆల్రెడీ మనకి ఇక్కడ హైదరాబాద్లోనే వచ్చాయి. సో అదర్ దాన్ అంటే ఇప్పుడు ఉన్నాయి కాకుండా మిగతా ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధి చెందితేనే అప్పుడు మనకు అవకాశాలు అందరికీ వస్తాయి. అందుకే మనకు ఒకటే ఒక రంగం కాకుండా టెక్స్టైల్ అని చెప్పారు, ఫుడ్ ప్రాసెసింగ్ చూసాము, తర్వాత ఇంకా ఇంజనీరింగ్ రిలేటెడ్ చూసాము, పసుపు సంబంధించిన అది చూసారు. సో అగ్రికల్చర్ రిలేటెడ్ కూడా ఎలాంటి డెవలప్మెంట్ కొరకు చూస్తున్నంత చేస్తుంది గవర్నమెంట్ యొక్క యాక్షన్ చూస్తే మనకు కనపడుతుంది. ఇప్పుడు 158,000 కోట్లు వస్తే తెలుసు, వచ్చేవారు టైం పడుతుంది, వస్తే మాత్రం 10 లక్షల ఉద్యోగాలు అంటే మాత్రం చాలా 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 బాగుంటుంది. అదే అందరూ అదే బంగారు తెలంగాణ అన్నారు యాక్చువల్. ఇప్పుడు ఎట్లా అంటే ఇంతకు ముందు కంటే కంపేర్ చేసుకుంటే, అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్న ఫార్మసిటికల్స్ ఇండస్ట్రీస్ గురించి మనం కనుక మాట్లాడుకుంటే, ఒకప్పుడు అంటే ఏమైనా టెస్ట్లు చేయించుకోవాలన్నా, ఏమైనా మెడిసిన్స్ తెచ్చుకోవాలన్నా కూడా మనం పర్టికులర్ ఒక ప్లేస్కి వెళ్ళడము, లేకపోతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడము, ట్రావెల్ చేయడము లాంటివి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా కాదు, అంటే ఇంటికి వచ్చి మరీ చేస్తున్నారు. అంటే సో దాన్ని బట్టి తెలుసుకుంటున్నాం, అంటే ఎంత రిక్రూట్మెంట్ అవుతుంది, సో నిరుద్యోగం అనేది ఎంతవరకు తగ్గిపోతుంది అనేది దీని కూడా ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. హెల్త్ రిలేటెడ్ చూసుకుని మన మెడికల్ హైదరాబాద్ ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ అనుకోవచ్చు ఇండియాలో. మెడికల్ అన్ని హాస్పిటల్ చూస్తాం కదా, ఎంత పెద్ద పెద్ద హాస్పిటల్ వచ్చాయి అక్కడ, అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ హాస్పిటల్స్ మనకు. మెడికల్ టూరిజమే చేస్తున్నారు ఇప్పుడు. ఒకటి అప్పుడు ఒక 25 ఏళ్ళ క్రితం ఓన్లీ అపోలో అనేవాళ్ళు, ఇప్పుడు అలాంటి ఒక 10-15 వచ్చేసినాయి. సో మెడికల్ టూరిజం ఇక్కడ బయట వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. సో మెడికల్గా చాలా అభివృద్ధి అయింది మనకి. ఇక్కడ ఎలాంటి ఏమంటారు డిసీజ్ వచ్చినా కూడా ఇక్కడే ఉండేంత ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో అవేర్నెస్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది రోజు రోజుకి ప్రజలలో. అదే ఇంటికి వచ్చి ఇవ్వడం అనేది ఇప్పుడు అన్ని విధాల సర్వీస్. అదే మీరు ఎవరికి కూడా ప్రతి ఒక్కటి ఇంటికి వచ్చేస్తుంది. అమెజాన్ చూసాం, అమెజాన్ అన్ని ఇంటికి ఇట్లా క్లిక్ కొట్టేస్తే ఇంటికి వచ్చి డెలివరీ అయిపోతుంది వితిన్ 1-2 అవర్స్లో వస్తుంది ఒక్కొక్కసారి, ఒక రోజులో అయితే తప్పకుండా వస్తుంది. సో ఇవన్నీ అభివృద్ధి జరుగుతున్నట్టే. ఇవన్నీ చూస్తే మొన్ననే అమెజాన్ 11,500 కోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది డేటా సెంటర్లో. సో మన దగ్గర ఐటీలు అవి కూడా బాగానే వచ్చాయి ఇక్కడికి. ఇట్లాంటి ఇంకా ఎన్నో పరిశ్రమలు మన తెలంగాణలకు రావాలని, నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో అది పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించి, సో నిపుణులు అన్నదానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మీరు. మీకున్నటువంటి అనుభవంతో, మీకు తెలిసినటువంటి విషయంతో మాకు ఎంతసేపు మీ టైంని స్పెండ్ చేసి ఇచ్చిన ఇన్ఫర్మేషన్కు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఈనాటి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం. మరొక చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాం.